I am Dr. Subha Prada, Father Dental, opposite TTD Kalyan Mandapam in Kavali. ఇప్పుడు నేను మీకు బ్రషింగ్ టెక్నిక్ గురించి చెప్తున్నాను. సాధారణంగా చాలా చిత్తుల సమస్యలు బ్రషింగ్ టెక్నిక్ ద్వారానే మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. బ్రషింగ్ టెక్నిక్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. అలాగా పళ్ళు ఈ విధంగా ఉంటాయి. ఓపెన్ చేసి మనం బ్రష్ చేస్తాం కాబట్టి మామూలుగా బ్రష్ని 45 degrees యాంగిల్లో కాబట్టి పై నుంచి కిందకి ఈ విధంగా సోక్ మెథడ్లో ఈ విధంగా బ్రష్ చేసుకోవాలి. దీనివల్ల చిగులు కూడా క్లీన్ అవుతాయి. చిగులు క్లీన్ అవడం ద్వారా జింజైవ స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే చిగులు స్టిమ్యులేట్ అవుతాయో అప్పుడు సలాబ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఈ బ్యాక్టీరియా అంతా కూడా త్వరగా డెడ్ అయిపోతుంది. సో ఎప్పుడు కూడా మనం బ్రష్ చేసిన తర్వాతే ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ విధంగా సలాబ స్టిమ్యులేట్ అవుతుంది. దానివల్ల బ్యాక్టీరియా కంటెంట్ డిక్రీజ్ అయిపోతుంది. సో మనం తీసిన ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళే బ్యాక్టీరియా కౌంట్ కూడా తగ్గిపోతుంది. సో ఈ విధంగా బ్రషింగ్ టెక్నిక్ చేసుకోవడం వల్ల మనకి ఓవరాల్ హెల్త్ కంప్లీట్ క్యూర్ అవడం, చిన్న చిన్న చిగులు సమస్యలు కూడా మొదటి స్టేజ్లోనే అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే నయం అయిపోతాయి. సో బ్రషింగ్ టెక్నిక్ అంటే ఫస్ట్ పైనుంచి కిందకి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. కింద పళ్ళు కింద నుంచి పైకి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. కింద నుంచి పైకి ఈ విధంగా బ్రష్ చేసుకోవడం వల్ల చిగులు కూడా క్లీన్ అవుతాయి. సో ఈ విధంగా బ్రషింగ్ టెక్నిక్ని మీరు ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీకు చిన్న చిన్న చిగుల సమస్యలు వల్ల స్టేజ్లోనే క్యూర్ అవుతాయి. మీకు ఏమైనా దంత సమస్యలు ఉంటే మా కాల్ చేయండి. పాంతా డెంటల్, ఆపోజిట్ టీటీడీ కళ్యాణ్ మండపం కావాలి.